హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తికేయన్ హరి, నేను ఒక వాస్తు సలహాదారుని. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే పక్కింటి వాస్తు దోషం మనకు అసలు ఉంటుందా ఉండదా, దీని గురించి మనం చర్చిద్దాం. ముందుగా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మన ఇంటికి సంబంధించినంత వరకు మనం ఎంత వాస్తు పర్ఫెక్ట్గా చేసుకున్నా మనకు పక్కింటి వాస్తు దోషం ఎందుకు తగులుతుంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. సో దానికి గల కారణాలు ఏముంటాయనేది ఒకసారి నేను అబ్జర్వేషన్ చెప్తాను మీకు. మీరు ఒకసారి పూర్వం ఏదన్నా పాత ఇండ్లు అబ్జర్వ్ చేస్తే, ఇది ఒక మొత్తం ఊరు అనుకుందాం, ఈ ఊరిలో ఇంతకుముందు పురాతన ఇండ్లు ఎట్లా ఉండేవంటే ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఇట్లా ఇండ్లు ఉండేవి. అంటే ఒకదానికి ఇంకొక ఇంటికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉండే ఇండ్లు ఉండేవన్నమాట. కాబట్టి ఎవరికైతే ఇంటి దోషం ఉందో అది వాళ్లకు మాత్రమే వర్తిస్తూ ఉండేది. కానీ వర్తమాన జీవితంలో ప్రస్తుతం సిటీ ఏరియాలో తీసుకున్నా, లేదంటే కొత్త వెంచర్స్ తీసుకున్నా, లేదంటే ఇండ్లు కట్టి అమ్మే వాళ్ళ దగ్గర, బిల్డర్స్ దగ్గర, మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది రోడ్, ఓకే, ఇది కూడా రోడ్. సో ఇది ఒక హౌస్ తీసుకుందాం, హౌస్ నెంబర్ 1, హౌస్ నెంబర్ 2, హౌస్ నెంబర్ 3, 4, 5, 6. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం మనం తీసుకుందాం. ఈ ఇంటి వాళ్ళు వాళ్ళ ఇంటి నిర్మాణం ఈ విధంగా చేసుకున్నారు. ఈ ఇంటి నిర్మాణం వెస్ట్లో వచ్చింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఎక్కువ స్పేస్ వదిలి ఈ విధంగా చేసుకుంటారు, ఓకే. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఇంటి కూడా సేమ్, వీళ్ళు ఈస్ట్ ఎక్కువ వదలరు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఈ ఇంటి వాళ్ళు ఈశాన్యంలో గుంత తవ్వాలని చెప్పినప్పుడు ఈ ప్రదేశంలో ఒక పెద్ద గుంతను తవ్వడము, సంపు కావచ్చు, బోర్ కావచ్చు, ఏదైనా సరే ఈ ప్రదేశంలో తవ్వినప్పుడు దీనికి సంబంధించిన వాస్తు దోషం ఏదైతే ఉందో అది ఈ ఇంటికి కూడా తగులుతుంది. ఇది మాత్రమే కాకుండా ఈ ఇంట్లో ఇంకో మేజర్ మైనస్ ఏముంటుందంటే, ఈ ఇంట్లో తీసుకోండి థర్డ్ నెంబర్ హౌస్ కూడా ఈ ప్రదేశంలోనే వాళ్ళు బోర్ హోల్ కానీ సంపు కానీ ఏర్పాటు చేస్తారు, ఓకే. సో ఇట్లా చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే చూడండి, ఈ ఇంటికి వాయువ్యంలో గుంత వచ్చేసింది, ఈ ఇంటికి నైరుతిలో గుంత వచ్చేసింది, ఈ ఇంటికి మళ్ళీ ఇంకోటి కూడా ఆగ్నేయంలో కూడా గుంత వస్తుంది. సో ఇదే ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక గుంతను ఏర్పాటు చేయడం, అంటే సంప ఏర్పాటు చేయడం, ఏదో ఒకటి చేస్తారు. అంటే ఒక ఇంటికి 3 రకాల దోషాలు వస్తున్నాయి అన్నమాట. అంటే 4 రకాలుగా మీరు ఈ వాటర్ సంపులు, 3 రకాల ఎఫెక్ట్స్ ఈ ఇంటికి వస్తుంది. వీళ్ళకి ఏమొస్తుంది అంటే ఇది ఒకటే ఎఫెక్ట్, ఇది అంతగా ఎఫెక్ట్ చేయరు, ఇది ఒక్కటే ఎఫెక్ట్ వీళ్ళకి. సో వెస్ట్ ఇండ్లు కొన్ని కలిసి వస్తాయి, కొన్నేమో ఈస్ట్ ఇండ్లే చాలా లాస్ అవుతాయని చెప్పి చెప్తూ ఉంటారు. సో మీకు 100% పక్కింటికి సంబంధించిన వాస్తు దోషం తగలకూడదు అంటే ఏ విధంగా మీరు ఇల్లు కట్టుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. సింపుల్గా నేను ఒక్కటే చెప్తాను, ఆ పాయింట్ ప్రకారం మీరు ఫాలో కండి. ఆ ఫాలో అయితే ఒక్కటి సరిపోతుంది. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే సిటీ లెవెల్స్లో ఎవరైతే ఉంటున్నారో ఈ సిటీ లెవెల్స్లో మనకు స్థలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీ ప్రకారం మీరు చేయడానికి ప్రయత్నించండి. సో సక్సెస్ అయితే మీకు హ్యాపీ, నాకు హ్యాపీ. ఇది మీ స్థలం, ఇది మీ స్థలం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మీ గోడ ఏర్పాటు చేసుకోవాలి, ఇంతే. అంటే మీ ఇంటికి పక్కింటికి సందు, ఇక్కడ కూడా సందు, ఈ విధంగా సందు ఏర్పాటు చేస్తే వీళ్లకు సంబంధించిన దోషాలు మీకు 100% కాకుండా ఏదో ఒక 10%, 20% అంతే, ఎక్కువగా రాదన్నమాట. ఎందుకంటే మీ ఇంటి గోడ ఏదైతే గోడ ఏర్పాటు చేస్తారో ఆ గోడకు వీళ్ళ గోడకు టచ్ లేదు, కాబట్టి
దీనికి సంబంధించిన దోషం అనేది మ్యాక్సిమం మీకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లా ఈ విధంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మళ్ళీ మీ ఇల్లు కన్స్ట్రక్షన్ ఇంతే, ఇక్కడ ఒక 10 ఫీట్లు, ఇక్కడ ఒక 10 ఫీట్లు, ఇక్కడ ఒక 3 నుంచి 4, ఇక్కడ ఒక 2 నుంచి 3 ఫీట్లు సరిపోతుంది, రౌండ్ ఫిగర్. సో ఇది ఈస్ట్ ఫేస్, వెస్ట్ ఫేస్, సౌత్, నార్త్. ఈ విధంగా చేసుకుంటే పక్కింటి దోషం మీకు తగలదు, ఈ దీని దోషం తగలదు, దీని దోషం తగలదు. సో ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా మంచిది. సో ఈ విధంగా చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. మీకు ఇది 100% సక్సెస్ రేట్ని ఇవ్వగలదు. కానీ ప్రస్తుతం ఏమవుతుంది అంటే బిల్డర్స్ అందరూ కూడా ఈ ఇంటికి కామన్ వాల్ పెట్టేస్తారు. సో కామన్ వాల్ ఎప్పుడు పెట్టుకోవద్దు, మీ వాల్ మీరు పెట్టుకోండి. ఓకే, సో నేను చెప్పిన దాంట్లో మీకు వాస్తు దోషం ఏ విధంగా వస్తుంది, పక్కింటి వాస్తు దోషం అనే దాని గురించి మీకు చెప్పడం జరిగింది. ఇదే పక్కింటి వాస్తు దోషాలు ఇంకేమేమి ఉంటాయనేది తర్వాత ఎపిసోడ్స్లో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇదొక్కటి పాటించడం వల్ల కూడా సాధ్యమైనంత వరకు కొన్ని సమస్యలు అనేవి మీకు తగ్గుతూ ఉంటాయి. సో ఇది చూసుకోండి. సో మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.